హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణలత. వెల్కమ్ టు లతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ మనము ఒక స్పెషల్ చట్నీ చూడబోతున్నామండి. దీన్ని పొడి చట్నీ అంటారు. అమ్మమ్మలు చేసేవాళ్ళు, సో నేను అక్కడి నుంచే నేర్చుకున్నానన్నమాట. మన ఛానల్లో చాలా అంటే చాలా హెల్తీ రెసిపీస్ చాలా ఉన్నాయండి. ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ఒక్కసారి ఆ రెసిపీస్ని కూడా చూసేయండి. అలాగే గివ్ అవే కాంటెస్ట్ కూడా నడుస్తుందండి, సో అందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేయండి. ఇప్పుడైతే మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మనం ఈ పొడి చట్నీని అన్నది చూసేద్దామా. ఒక కప్పు మినప్పప్పును తీసుకొని డ్రై ప్యాన్లో మీరు డ్రై రోస్ట్ చేసేసుకోండి. ఇలాగా మీరు బాగా డ్రై రోస్ట్ చేసేసుకోండి. మనం వేసినప్పుడు చూసారా తెల్లగా ఉన్నాయి కదా, ఇప్పుడు రెడ్ కలర్లోకి చేంజ్ అయ్యాయి, అంటే వేగిపోయాయని అర్థం. ఇవి తీసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనము నువ్వులు, ఒక కప్పు నువ్వులు తీసేసుకొని వాటిని కూడా మనము దోరగా వేయించేసుకోవాలి. ఇవి వేగాయని ఎలా తెలుస్తుంది అంటే చిటపటా సౌండ్ వస్తాయండి, కొద్దిగా ఉబ్బినట్లుగా కనిపిస్తాయి చూడటానికి, అప్పుడు మనకు వేగిపోయాయని అర్థం. అప్పుడు వీటిని కూడా తీసి పక్కకు పెట్టేసుకోండి. అలాగే ఒక 20 చింతపండు రెబ్బల్ని కూడా తీసేసుకోండి. వాటిని కూడా మనము డ్రై రోస్ట్ చేసుకోవాలండి. అలాగే కొబ్బరి, ఒక 1/2 కప్పు కొబ్బరిని తీసేసుకొని వేయించేసుకోండి. ఇది కూడా మనకి కలర్ చేంజ్ అవుతుంది. నేను ఇక్కడ టైం ఎక్కువ అవుతుందని చెప్పి చాలా స్పీడ్గా పెట్టాను, చాలా వరకు కట్ చేశానండి. మీకైతే ఇంత త్వరగా వేగదనమాట. సిమ్లో పెట్టుకొని మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. అన్నీ వేయించుకోవడానికి ఈజీగా 1/2 గంట పైనే టైం పడుతుందండి. అలాగే ఎండుమిర్చి, ఒక 20 ఎండుమిర్చిని కూడా వేయించేసుకోండి. 1 కప్పు శనగపప్పును కూడా వేయించేసుకోండి. ఇక్కడ నేను సన్ఫ్లవర్ సీడ్స్, పొద్దుతిరుగుడు విత్తనాలను కూడా వేశానండి. ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. సో నాకు హెల్త్ కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి కదా, అందుకోసం అని చెప్పి సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే వాటర్ మెలన్ సీడ్స్ ఆ రెండింటిని యాడ్ చేసుకున్నాను. ఆ రెండు కూడా మీకు ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడైతే ఫస్ట్ అన్నీ ఒకసారి చూద్దామండి. నేను వేయించేటప్పుడు అన్నీ వీడియో తీయలేదు, కొన్ని తీసానన్నమాట, లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి. ఇప్పుడు అన్నీ చెప్తాను, ఒక్కసారి నోట్ చేసుకోండి. పెసలు 1 కప్పు, శనగపప్పు 1 కప్పు, నువ్వులు 1 కప్పు, కందిపప్పు 1 కప్పు, అలాగే మినప్పప్పు 1 కప్పు, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ ఇవి రెండు కలిపి 1/2 కప్ అండి. ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే. నార్మల్గా పొడి చట్నీలో ఈ రెండింటిని వేయరు, నేను యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే వేసుకోండి, లేకపోతే లేదు. అలాగే మనం వేయించి పెట్టేసుకున్న ఎండుమిర్చి అండి, నా దగ్గర బాగా స్పైసీగా ఉన్నాయి, నాకు 20 సరిపోయాయి. మీ దగ్గర స్పైసీనెస్ తక్కువ ఉంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి. అలాగే చింతపండు రెబ్బలు కూడా ఒక 15 నుంచి 20 దాకా యాడ్ చేసుకోండి. అలాగే ఎండు కొబ్బరిని 1/2 కప్పు తీసేసుకోండి. అలాగే ఈ బెల్లం అనేది కూడా ఆప్షనల్ అండి, మాకు అలవాటు అనమాట అలాగ వేసుకోవటం, కాబట్టి నేను వేసుకుంటున్నాను. మీరు కావాలంటే వేయండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అలాగే అవిసె గింజలు కూడా పొడి చట్నీలో వేయరండి, నేను హెల్త్ పర్పస్ కోసం నేను వేసుకుంటున్నాను 2 టేబుల్ స్పూన్స్. మీరు కావాలి అంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. రుచికి సరిపడా ఉప్పు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. తక్కువైతే మళ్ళీ అయినా కలుపుకోవచ్చు, ఒకవేళ ఎక్కువైతే ఏం చేయలేం కాబట్టి కొద్దిగా తక్కువే వేసుకోండి. తక్కువ అనిపిస్తే అప్పుడు మళ్ళీ వేసేసుకోవచ్చు. అన్నీ కూడా మిక్సీ జార్లో పట్టట్లేదని చెప్పి నేను 1/2 సగం మాత్రమే మిక్సీ పట్టుకున్నానండి. ఇలాగా మనము 1 బౌల్ తీసేసుకొని ఆల్రెడీ పట్టి పెట్టేసుకున్న పౌడర్ని ఇందులో వేసేసుకోండి. ఇంకా మిగిలిన 1/2 ఉంది కదా, ఆ 1/2ని ఇప్పుడు మనము అదే మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుందాం. చూసారా చాలా మెత్తగా గ్రైండ్ అయిపోయిందండి. ఇదివరకు అమ్మ అయితే చిన్నప్పుడు ఏం చేసేదో తెలుసా, మిక్సీలో వేసేవాళ్ళు కాదండి, ఇసుర్రాళ్ళు అంటారు కదా, ఏమంటారు, తిరగలి అంటారు కదా, అందులో వేసి విసిరేదనమాట పౌడర్ తయారయ్యేది. సో అది ఇంకా హెల్త్కి మంచిదనమాట చాలా చాలా, ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ అనేవి పోకుండా మనం న్యాచురల్గా గ్రైండ్ చేసుకున్నప్పుడు అందులో ప్రిజర్వేటివ్స్ అనేవి బాగా పుష్కలంగా ఉండేవన్నమాట. సో మనము 2 సార్లుగా మనము గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి మొత్తం కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి, లేకపోతే సరిగ్గా కలవకపోతే మీకు ఒకచోట కారంగా, ఒకచోట ఉప్పగా, ఒకచోట పుల్లగా అలా ఉంటుందన్నమాట. ఒకేసారి గ్రైండ్ చేసుకుంటే కలుపుకునే అవసరం ఉండదండి.
నాకు ఇందులో చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. అన్నీ కూడా న్యూట్రిషన్ వాల్యూస్ చెప్పాలని ఉంది, కానీ నేను ఎంత కష్టపడుతున్నానో ఒక వీడియో తీయడానికి, కానీ వ్యూస్ అస్సలు రావట్లేదన్నమాట. సో నాకైతే ఇంట్రెస్ట్ లేదండి. నాకు తెలిసి మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను, ఎందుకంటే మనం యూజ్ చేసినవి కూడా అన్నీ కూడా మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఇంగ్రీడియంట్స్నే మనము యూజ్ చేసుకున్నామన్నమాట. సో ఇది మనము రోజు అన్నంలో ఒక ముద్ద తిన్నాము అంటే ఫస్ట్ ముద్ద నెయ్యి వేసుకొని తిన్నా చాలండి, ఎంతో బలంగా ఉంటారు, చాలా స్ట్రాంగ్నెస్ వస్తుందన్నమాట బాడీకి. సో ఇలాంటివైతే తప్పకుండా ట్రై చేయండి. అలాగే రెసిపీ ఎలా ఉందో నాతో అయితే షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోలో చెప్పటం మర్చిపోయానండి, మనం ఇది ఒక్కసారి తయారు చేసి పెట్టుకున్నామంటే మనకు ఈజీగా ఒక 6 నెలల కంటే ఎక్కువగానే నిలవ ఉంటుందన్నమాట. సో మీరైతే తప్పకుండా ట్రై చేయండి.